శ్రీ గురుభివన్నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఒక అద్భుతమైన ఎన్నో ఇచ్చే ఒక పారాయణం గురించి చెప్పబోతున్నాను ఈ పారాయణం చేయటం వల్ల అనేక కష్టాల నుంచి దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో నేను కూడా మానసిక ఇబ్బందులే కానీ లేకపోతే శారీరక ఇబ్బందులే కానీ మనకు వచ్చే కష్టాలు అంటే శత్రువుల ద్వారా కానీ లేకపోతే చుట్టాలు మిత్రుల ద్వారా లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా లేకపోతే పిల్లల నుంచి కూడా మనల్ని కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం భర్త ద్వారా మహిళ అయితే భర్త అయితే భార్య ద్వారా లేకపోతే అత్తమామల ద్వారా ఇలా అనేక కష్టాలని పడుతూ ఉంటారు చాలా ఇబ్బందులు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట ఇలాంటి వారందరూ కూడా అసలు ఏ కష్టాలు లేకపోయినా సుఖంగా ఉన్నా కూడా ఈ పారాయణం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి భగవంతుడు మన చేయి పట్టుకొని లాగే ప్రయత్నం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ పారాయణం వల్ల మనకి అత్రి అనసూయల పుత్రుడు దత్తాత్రేయుడు ఈ దత్తాత్రేయుడు అనుగ్రహం అనేది అసలు ఇంకా లేదండి ఆయన యొక్క అనుగ్రహం ఆయన అనేక అవతారాలు లెత్తారు శ్రీపాద శ్రీవల్లభుల అవతారము నృసింహ సరస్వతి అవతారం ఇవన్నీ కూడా దత్తాత్రేయుడు గారి యొక్క అవతారాలే అన్నమాట ఆ అవతారాలు ఈ అవతారాల్లో ఈయన చేసిన లీలలు భక్తుల్ని ప్రసన్నం చేసుకుని అంటే భక్తులకి ప్రసన్నమయ్యాడు ఆయన అనుగ్రహాన్ని చూపాడు ఎంతోమందిని కష్టాల నుంచి గట్టెక్కించాడు ఈ పారాయణంలో మనం చేస్తే దాని నుంచి చాలా చాలా విషయాలు తెలుస్తాయి ఇది చదివిన తర్వాత ప్రతి మనిషిలోనూ కూడా ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది జీవన శైలి మారుతుంది మాట్లాడే విధానం మారుతుంది సత్కర్మలు చేస్తారు మంచినే మాట్లాడతారు నిజంగా చెప్తున్నాను ఒక వయసు అయిపోయిన వాళ్ళంటే యాభై ఏళ్ల వయసు దాటిన మహిళలు అంటే బాధ్యతలు తీరిపోయి ఉంటాయి ఆ వాటికి వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఈ పారాయణాన్ని చేయండి నిజంగా చెప్తున్నా ఖచ్చితంగా ముక్తి మోక్షం అనేది లభిస్తుంది ఎందుకు అంటే అసలు వృద్ధాప్యమే నామ స్మరణ చేయటానికి బాధ్యతలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అనవసరంగా ఫోన్లు వచ్చేసాయి పది దాటిందంటే ఫోన్లు పట్టుకొని వాళ్ళకి చేయను వీళ్ళకి చేయను వీళ్ళ విషయాలు వాళ్ళకి వాళ్ళ విషయాలు వీళ్ళకి చేరవేయటము పక్కింటోళ్ళ గురించి అనుకోవటం వాళ్ళ గురించి అనుకోవటం లేనిపోని కర్మను తెచ్చిపెట్టుకోవటం ఇది మనం చేసింది మనకి జన్మత వచ్చింది అనుభవించడమే కష్టంగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళ పాపాన్ని కర్మను కూడా మోస్తూ ఉంటాం అన్నమాట అలాంటివన్నీ వదిలేసి చక్కగా ఈ పారాయణాన్ని చేసుకోండి మోక్షానికి మోక్షం పుణ్యానికి పుణ్యం ఎన్నో విషయాలు తెలుస్తాయి ఏ తప్పు చేస్తే ఏ పాపం వస్తుంది ఆ పాపానికి శిక్ష ఏంటిది అనేది కూడా అద్భుతంగా ఉంది మనకి అది గరుడు పురాణంలోనే కనిపిస్తుంది కానీ ఈ పారాయణంలో కనిపిస్తుంది అది ఆ పారాయణం ఏమిటి అంటే గురు చరిత్ర అండి అద్భుతమైన గ్రంథం మీరు ఏ పురాణాలు చదవకపోయినా ఏ ఉపనిషత్తులు చదవకపోయినా ఒక గురు చరిత్రని పారాయణం చేయండి అద్భుతమైన ఫలితాలని ఎదురు చవి చూస్తారు మీరు నిజంగా నేను నేను అదే నాకు జరిగింది అదే సద్గురు సాయిబాబా కూడా తన భక్తులతో ఒక ఆయనతో నూట ఎనిమిది సార్లు గురు చరిత్రను పారాయణం చేయించారు ఆయన అలా నూట ఎనిమిది సార్లు కాదు మీరు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి అయితే ఏ విధంగా పారాయణం చేయాలంటే ఆ పుస్తకం మీరు కొనుక్కోండి మొదట పేజీలలో మనకి ఉంటుందన్నమాట వారం రోజులు చేసేది ఉంది రెండు వారాలు చేసేది ఉంది మూడు వారాలు చేసేది ఉంది సప్తాహం ద్విసప్తాహం త్రిసప్తాహం ఏడు రోజుల పాటు చేసేదాన్ని సప్తాహం అంటారు పదిహేను రోజుల పాటు పద్నాలుగు రోజులు చేసే దాన్ని ప ద్వి ద్వి అంటే రెండు ద్వి సప్తాహం అంటారు అలాగే ఇరవై ఒక్క రోజు చేసేదాన్ని త్రిసప్తాహం అంటారు సప్తాహం చేస్తే వచ్చే ఫలితం త్వరగా వస్తుంది ద్విసప్తాహం అంటే మనం ఈ రోజులు ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి దాని ఫలితం కొంచెం నిదానంగా వస్తుంది త్రిసప్తాహం అంటే ఇంకొంచెం ఆలస్యం అవుతుంది కానీ మీకున్న సమస్యని త్వరగా అయిపోవాలి అంటే ఒక గురువారం రోజు మొదలుపెట్టి ఆ రోజు మొత్తం పారాయణం చేసేయండి మీకు సమయం ఉంటే ఓపిక ఉంటే మీరు చేసేయండి దీన్ని ఏ విధంగా ఆరాధన చేయాలి ఏ విధంగా పారాయణాన్ని మొదలుపెట్టాలి ముగిసాక ఏం చేయాలనేది కూడా ఆ పుస్తకంలో ముందు మాటలో స్పష్టంగా చెప్పబడింది వీటన్నిటినీ చదవండి మీరు మీ జీవితాలని సక్రమమైన మార్గంలో నడుపుకుంటారు అని చెప్పి ఆ భగవంతుడికి దగ్గరగా ఉంటారని కోరుకుంటూ స్వస్తి